మేచుంగ్ తుఫాన్ కారణంగా చేతికొచ్చిన పంటలను రైతు నష్టపోయాడని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం బాధిత రహిత్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. రైతాంగానికి అండగా నిలబడకుండా వైసీపీ బస్సు యాత్రలో విహారయాత్ర చేస్తుందని విమర్శించారు. ముందుగానే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ సీఎం అప్రమత్తంగా వ్యవహరించలేదని మండిపడ్డారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి ప్యాలెస్ కు మాత్రమే పరిమితమయ్యాడని ఎద్దేవా చేశారు. రైలు ప్రమాదం జరిగితే ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో సత్యకుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మిచోంగ్ తుఫాను కారణంగా కేవలం రైతాంగమే కాదు రాష్ట్రమంతా కుదేలైంది. చేతికొచ్చే పంట నష్టపోయి ఏం చేయాలో దిక్కుతోచక రైతు తల్లడిల్లుతుంటే మొన్నటిదాకా కరువు అనావృష్టితో ఇప్పుడు ఈ వరదలతో రైతు సతమతమవుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తూ ఒకవైపు రైతు నష్టపోయి రక్త కన్నీరు కారుస్తుంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మంత్రులు బస్సు యాత్రలు బైక్ యాత్రల పేరుతో విహారయాత్రలు చేసుకుంటున్నారు. రైతాంగానికి అండగా నిలబడాల్సిన సమయంలో మంచినీరు లేక విద్యుత్ సౌకర్యం లేక మురుగునీటితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకి అండగా ఉండాల్సిన తరుణంలో అధికార పార్టీ నాయకులు ఈ రకంగా చేయడం పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం నిస్తేజం కావడం రాష్ట్రాన్ని గాలి కొదిరడం చూస్తే వారి ప్రాధాన్యత రాజకీయం కానీ రైతాంగం కాదు పేదలు కాదనే విషయం ప్రజలు కాదనే విషయం స్పష్టమవుతుంది. కేంద్రం చాలా ముందుగా 10 రోజుల ముందుగా తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండబోతోంది జాగృతలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ కూడా ఈ ముఖ్యమంత్రి గారు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటూ రైతుల్ని అప్రమత్తం చేయడం కానీ ముందస్తు జాగృత చర్యలు తీసుకోవడం కానీ లేదా సహాయక చర్యలు చేపట్టడం కోసం అధికార యంత్రాంగాన్ని పనిలో పెట్టడం కానీ చేయలేదు. అధికార యంత్రాంగానికి బాధ్యతలు ఇచ్చి జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ను చేసి వారికి పైన మంత్రులను పెట్టి ఈ పూర్తి ముందస్తు జాగృతలు తీసుకోవాల్సిన సమయంలో రైతులను అప్రమత్తం చేసి పంట నష్టం తగ్గించాల్సిన సమయంలో పూర్తిగా ముఖ్యమంత్రి గారు చేతులు ఎత్తేసి కూర్చున్నారు. కేవలం ప్యాలెస్కు మాత్రం పరిమితం అవ్వాలి. ఆయన తోడు యదా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఈ రాష్ట్రంలో అధికార యంత్రాంగం కూడా ముఖ్యమంత్రి గారు చెప్తే చేద్దాం ఏది చెప్తే చేద్దాం చెప్పకపోతే ఏమి చేయకుండా కూర్చుందామన్న పద్ధతిలో పనిచేస్తాం. అధికార యంత్రాంగానికన్నా కాస్త జ్ఞానం ఉండాలి కదా. ఈ సమస్య రాబోతోంది మీకు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి చెప్పే అధికారం లేకపోతే అవకాశం లేకపోతే మంత్రుల ద్వారా ఆయన చెప్పి ఇంత నష్టం జరగబోతుందని కనీసం ఆయనకంటే అవగాహన లేదు. ఇవాళ ఉల్లిపాయని పొటాటో అన్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. కాబట్టి అవగాహన లేదు తిరుపతిలో ఇవాళ ఆ మాట మాట్లాడారు. సరే అదేదో తుల్లిపాటు పోవచ్చు లేదా నిజంగానే అవగాహన లేకపోయి ఉండొచ్చు కానీ అధికార యంత్రాంగమైన ప్రభుత్వానికి చెప్పాల్సిన పరిస్థితి వీళ్ళ చేతకానితనం వల్ల వీళ్ళ అసమర్థత వల్ల వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇవాళ రాష్ట్రంలో రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెల్లూరులో చూస్తున్నాం మనం ఎక్కడ చూసినా నీళ్లు ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి. 3 రోజుల పాటు 4 రోజుల పాటు విద్యుత్ శక్తి లేదు. ఇప్పుడే కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వచ్చాం విడలూరు కొడలూరు ఊటుకూరు అక్కడ నీళ్లు వదిలారు కదా నవంబర్ 20 అని చెప్పి వరినారులు వేశారు అవి పాచిపోయాయి. తమలపాకు పంట నష్టపోయి ఒక్కొక్క రైతు 4 లక్షల రూపాయల దాకా నష్టపోయాడు. అరటి చెట్లు పడిపోయాయి. ఇక్కడ ప్రాంతమే తీవ్రత తక్కువ ఉన్న నెల్లూరు జిల్లాలోనే ఇంతటి నష్టం జరిగిందంటే ఇంకా ఎక్కువ ఉన్న అటువైపు జిల్లాలు చూడండి. పక్కనున్న అన్నమయ్య జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 5700 ఎకరాలు ఉద్యానవన ఉత్పత్తుల అరటి బొప్పాయి పూర్తిగా నష్టం జరిగింది. కడప జిల్లాలో కూడా తమలపాకు పూర్తిగా నష్టపోయారు. ఒక్కొక్క రైతు దాని మీద ఇప్పటికి 2 లక్షల దాకా పెట్టుబడి పెట్టున్నారు.
మీరు ఎంత అధికారులు స్పందించట్లేదు, పోవట్లేదు, ఎంత నష్టం జరిగిందో అంచనా వేయట్లేదు, పరిశీలనకు మంత్రులు వెళ్ళట్లేదు, ముఖ్యమంత్రి గారు భవనం వదిలి బయటికి రావట్లేదు, నివేదిక తయారు చేయడం లేదు. అంటే ఏం రాష్ట్రాన్ని మీరు ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తారా? మిమ్మల్ని ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపించినప్పుడు ఈ బాధ్యత మీ మీద లేదా? ఏమయ్యా అంటే దానికి సమాధానం ఇప్పుడు పత్రికలు లేకపోతే ప్రతిపక్షాలు ఒత్తిడి చేయడం మొదలుపెట్టే. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు, బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టీషర్ట్ ఫ్యాన్సీ సారీస్, సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్, 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.